బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుకు ముఖ్యాంశాలు. నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతులతో ప్రత్యేక పూజలు. ఆక్రమించుకు నిర్మించుకున్న దుకాణాలను గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ తొలగింపు. వద్దగుంటలో సుదర్శన పూర్వక మహాశాంతి హోమం. తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్టణంలో వెలసిన శ్రీ 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 కోటమాతలి ఆలయంలో శుక్రవారం ఆలయ ధర్మకర్త నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రతి శుక్రవారం భక్తుల కొరకు ఏర్పాట్లు చేసే అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి కోట మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన అవిస పవన్ కుమార్, మునికృష్ణయ్య, కోటమ్మ, శ్రీలత, మల్లికార్జునమ్మ ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన 600 మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చే భక్తుల కోసం దాతలు అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని, దాతలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సంస్థ అధ్యక్షులు అల్లం రమణయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, బల్లవోలు సుధాకర స్వామి, పన్నగ సాయి, వెంపులూరు బాబురావు, శ్రీరామ్ సుధాకర్, ఆలయ కమిటీ సభ్యులు వెంకటకృష్ణయ్య, సాయి, సుధీర్ కుమార్, కావలి ప్రకాష్, కృష్ణయ్య, కొసన కోటేశ్వరరావు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాంగ్రామంలో వెలసిన శ్రీ వల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ స్థలాలను ఆక్రమించుకుని నిర్మించుకున్న దుకాణాలను గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ తొలగించారు. దేవాలయానికి ఎదురుగా ఉన్న స్థలంలో కొందరు శాశ్వతమైన దుకాణాలను ఏర్పాటు చేసుకుని దేవాలయం ఆదాయానికి గండి కొడుతున్న క్రమంలో ఇటీవలే ఆయా దుకాణ యాజమానులకు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ కూడా వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సంఘ స్థలానికి కూడా చేరుకున్న ఆర్టీఓ కిరణ్ కుమార్ దేవాలయ కమిటీ పోలీసుల సమక్షంలో దుకాణాలను తొలగించారు. సుమారు 100 మందికి పైగా ఉన్న దుకాణాల్లో కేవలం 30 మంది చెందిన దుకాణాలను తొలగించడంతో పలువురు ఆందోళన దిగారు. దీంతో అధికారులు దుకాణదారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు జోక్యంతో ఆక్రమణలను తొలగించారు. What the fuck?
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ రిమాండ్కు నిరసనగా తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం కొత్తగుంటలో సుదర్శన పూర్వక మహాశాంతి హోమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించారు. కార్యక్రమానికి టీడీపీ గూడూరు ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. చంద్రబాబును విడుదల చేయాలని కోరుకుంటూ తమ పార్టీ నాయకులు ఈ శాంతి హోమాలు చేస్తున్నట్లుగా కూడా పాసం సునీల్ కుమార్ చెప్పారు. చంద్రబాబు అరెస్టు అక్రమం అనే విషయం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. ఏపీలో ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని చెప్పారు. భారత్ అత్యంత ప్రతిష్టాత్మక నిర్వహిస్తున్న G20 సమావేశాలు జరుగుతున్న సమయంలోనే చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు సమయం కుదిరిందని ప్రశ్నించారు. దీనికి కారణంగా జగన్ సర్కారే నష్టం జరుగుతుందని, చంద్రబాబుకు ప్రజల్లో మైలేజ్ పెరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గణపతి కిరణ్ కిషోర్ నాయుడు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరగడం జరిగాము. ఖచ్చితంగా మా పెద్ద ఆయన ఎంత పెద్ద వయసులో అందరికీ తెలుసు. ఈ దేశ రాజకీయాల్లోనే ఒక మహా మహోన్నత వ్యక్తి. ఆయన్ని ఈరోజు ఈ జైల్లో పెట్టి చిత్రహింసకు గురి చేయడం మనందరం చూసాం. ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా ఎక్కడ పెట్టినా కూడా ఇదే విధంగా గుళ్ళు హోమాలు పూజలు వ్రతాలు ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయడం నిరసనలు, అదేవిధంగా లాయర్లు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాష్ట్రం మొత్తం నిరసన చూస్తాను. అదేవిధంగా ఐటీ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు,
తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూళ్ళూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, తిరుపతి జాయింట్ కలెక్టర్ బాలాజీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియపరిచే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఇప్పటి వరకు అధికారుల ద్వారా పరిష్కారం కానీ అధికారుల అందుబాటులో లేని సమస్యలు మొత్తం కూడా నేరుగా ముఖ్యమంత్రికే తెలియచేసే విధంగా ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. Thank you.
ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్ళకూరు మండలం దిగువ చావలి సమీపంలో ఉన్న పంట పొలాల్లో గుర్తుతెలియని శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ శ్రీకాంత్ విచారణ చేపట్టారు. శిశువు మృతదేహం సగభాగమే ఉండడంతో పలు అనుమానాలు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు ఈ పెళ్ళకూరు మండలం దిగువచావలి గ్రామ విఆర్ఓ అయినటువంటి బోధన రమేష్ గారి ద్వారా మాకు రాబడిన సమాచారం మేరకు ఈ హైవే పక్కన కొత్తగా బ్రిడ్జ్ కడతా ఉన్నారు. ఆ బ్రిడ్జ్ పక్కన నెలవల సిద్ధులైన గ్రామం ఖాళీ పొలాల్లో ఒక అన్ఐడెంటిఫైడ్ మెయిల్ ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ పడిపోయింది, డెలివరీ బాడీ బేబీ పడిపోయింది అని చెప్పి మాకు సమాచారం రావడం ఇక్కడ సీన్కి రావడం జరిగింది. ఇది చూస్తే ఇది డాక్టర్స్ దీని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయబడుతుంది. ఏదైనా ఉంటే తర్వాత బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతులతో ప్రత్యేక పూజ. ఆక్రమించుకుని నిర్మించుకున్న దుకాణాలను గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ తొలగింపు. కొత్తగుంటలో సుదర్శన పూర్వక మహాశాంతి హోమం. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్ మరొక అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.